నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండలో నాటు సారాను స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు, నిందితులపై కేసు నమోదు. వినుకొండ పట్టణంలోని పెరుమాళ్లపల్లి మేజర్ ఎన్ఎస్పి కాలువ మీద బ్రిడ్జి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసిన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీద్ వినతి పత్రం అందజేత. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో మూడవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. గ్రామ ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణం దేశానికే తీరని లోటని వినుకొండ బీసీ సంఘం నాయకులు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ అన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణాన్ని చింతిస్తూ వినుకొండ స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న మద్దుల వెంకటకోటయ్య యాదవ్ కార్యాలయంలో బీసీ సంఘం నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోటయ్య మాట్లాడుతూ, ములాయం సింగ్ యాదవ్ లేని లోటు దేశానికి, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి తీరడి లోటని ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిన్న మన బీసీల, బడుగు బలవర్గాల మైనార్టీలకు మరి అనేక సంవత్సరాల నుండి అతి సామాన్య జీవితంలో మొదలైన వ్యక్తి, ఒక రైతు కుటుంబంలో జన్మించిన మలాయ సింగ్ యాదవ్ గారు ఈ దేశ భారతదేశానికి ప్రధాన అయ్యే స్థాయి దాకా పోటీ పడిన వ్యక్తి మలాయ సింగ్ యాదవ్. దాదాపుగా 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతోటి, అందరితోటి కూడా, ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా చాకచక్యంగా రాజకీయాలతో ఏ విధంగా మెలకులతోటి వెళ్ళిన వ్యక్తి మలాయ సింగ్ యాదవ్ గారు. ఈరోజు ఈ భారతదేశానికి, ముఖ్యంగా బీసీలకు, మైనార్టీలకు, బడుగు బలవర్గాలకు తీరని లోటు, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గంలో ఈ దేశానికి మలాయం సింగ్ యాదవ్ మావాడు అని చెప్పుకునే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే మలాయం సింగ్ యాదవ్. ఆ వ్యక్తి లేకపోవడం అనేది దేశంలో, దేశ ఈ భారతదేశానికి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, ముఖ్యంగా యాదవ్ కులానికి తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొని శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈరోజు వారి యొక్క ఆశయ సాధన కోసం, వారి ఆత్మ చేకూర్చాలని వారు ఏదైతే కోరుకున్నారో, ఈరోజు పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లు కావచ్చు, అనేక బిల్లులు బీసీల కోసం అడ్డుపడి మరి అగ్రవర్ణాల మీద పోరాడి బీసీ చట్టసభల రిజర్వేషన్ కావాలనుకొని మరి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పటికీ బీసీలకు దాంట్లో కూడా రిజర్వేషన్ కావాలని పోరాడిన వ్యక్తి మలాయ సింగ్ యాదవ్. మరి అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని కలుపుకొని ముందుకెళ్ళిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఈరోజు భారతదేశంలో అకాల మరణం చెందినటువంటి మరి మలాయ సింగ్ యాదవ్ గారికి ఆత్మ చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు ముఖ్యంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా ప్రముఖంగా ఏపీ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అన్ని నాయకులు కూడా ఈరోజు వారి కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ వేలాది మంది, లక్షలాది మంది జనం వచ్చి మరి ఆ గ్రామంలో సఫై అనే ఒక గ్రామంలో వారి స్వగ్రామంలో ఈరోజు వారి అంత్యక్రియలు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారికంగా ప్రకటించి వాళ్ళు కార్యక్రమం చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరొకసారి వారి ఆత్మకు చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకట తెలియజేస్తూ, యాదవ జాతి మతం కూడా వారి అడుగుజాడలు నడవాలని
ఏపీ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా యాదవ్ జాతి వారిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. దీని మీద త్వరలోనే ఈ నియోజకవర్గంలో అందరితో మాట్లాడి మరి ఏ విధంగా ముందుకెళ్ళాలి, వారి ఆలోచనల విధానాన్ని ముందు తీసుకెళ్ళడానికి కోసం రాజకీయాలకు అతీతంగా, ఈరోజు నేను కూడా ఏ రాజకీయ పార్టీలో లేను, రాజకీయాలకు అతీతంగా యాదవ్ సామాజిక వర్గం బీసీల కోసం పాటుపడి వారి ఆశీర్వాదన కోసం పనిచేస్తానని మరొకసారి ధన్యవాదం చేస్తూ, జోహార్ ములాయం సింగ్ యాదవ్, జోహార్ ములాయం సింగ్ యాదవ్. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా, గురే మాస్టర్ గారు కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, మా మామగారు కావచ్చు, ఒంటేరు ఆంజనేయులు గారు, తలారాంజనేయులు గారు, పాపారావు, మేసరి శ్రీనివాసరావు, ప్రసాద్, మరి అందరూ కూడా, వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ములాయం సింగ్ యాదవ్ గారి ఆశయ సాధన కోరు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ఆత్మ వారి చేకూర్చాలని, శాంతించాలని ఆ భగవంతుణ్ణి, ఆ శ్రీకృష్ణ దేవుణ్ణి కోరుకుంటాం. వినుకొండ మసీదు మాన్యంలో నాటుసారాను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో నాటుసారా అమ్ముతున్నారనే సమాచారంతో సిఐ బి అశోక్ కుమార్ ఎస్ఐ చెన్నకేశవులతో కలిసి వారి సిబ్బంది అక్కడకు చేరుకొని ఆటోలో నాటుసారా తీసుకుని వచ్చి అమ్మేందుకు సిద్ధం చేసిన 25 లీటర్ల నాటుసారాతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెల్లడించారు. విక్రయానికి యత్నించిన ప్రకాశం జిల్లాకు చెందిన దేశావత్ లక్ష్మణాయక్, సంగాల చినయోగయ్య, మాటా పవన్తో పాటుగా పల్నాడు జిల్లా వినుకొండ మసీదు మాన్యంకు చెందిన పొట్టేటి తిరుపతమ్మలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే చర్యలు తప్పవని, ఇలాంటి అక్రమ వ్యాపారాలపై సమాచారం ఉంటే నేరుగా పోలీసులకు తెలియజేయాలన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వినుకొండకి తీసుకువస్తున్న ఒక 25 లీటర్ల క్యాన్ వస్తున్న ఒక ఆటోలో తీసుకొస్తున్న ఒక వ్యక్తిని కొట్టుకొని విచారించగా అతను త్రిప్రాంతంలోనే ఒక టీఆర్సీ తండాలో దాన్ని తయారు చేసిన ఇద్దరు వ్యక్తుల పేరు చెప్పడం జరిగింది. ఆ ఇతన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ నిషేధిత నాటుసారాన్ని మసీదు మాని దాని పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్న ఒక మహిళను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా పట్టణంలో ఎలాంటి విషయాలు ఏదన్నా కానీ నాటుసారా మట్క కైనీల గురించి కానీ మీ దగ్గర ఎటువంటి ఏదైనా సమాచారం ఉన్నా ఇమీడియట్గా మాకు తెలియపరచగలరు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ నాటుసారా వల్ల జరిగే పరిణామాలు కూడా, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల గవర్నమెంట్ కూడా ఈ విషయాల్లో చాలా కఠినంగా ఉంది. ఈ నాటుసారాని నిషేధించడం జరిగింది. నాటుసారా విషయంలో మీ దగ్గర కానీ మీ పరిసరాలు గల నమ్ముతున్నా కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే తక్షణం మాకు తెలియపరచగలరు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతాయి. వినుకొండ ప్రముఖ చిత్రకారుడు, గిన్నీస్ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత బి ప్రసాద్కు బంగారు బతుకమ్మ అవార్డుతో పాటు కళసామ్రాట్ బిరుదులను వరించింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్లో అక్కడి విజ్డమ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు వివిధ రంగాలలో సేవలందించిన 2 తెలుగు రాష్ట్రాలలో వారిని గుర్తించి వారిని గౌరవిస్తూ బంగారు బతుకమ్మ అవార్డులను కళసామ్రాట్ బిరుదులతో సత్కరించారు. ఈ అవార్డులను సినీ నటులు రాజ్కాంత్, గీతాశాల చేతుల మీదుగా అందుకోవటం జరిగిందన్నారు. ఇలాంటి అవార్డు తనకు రావటం ఎంతో ఆనందంగా ఉందని, తాను కళారంగానికి అందించిన సేవలను గుర్తించినందుకు అవార్డు ప్రదాతలకు సహకరించిన, ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రసాద్. వినుకొండ ప్రజలకు చిన్న విన్నపం అండి. నిన్న వరంగల్లో విజిటమ్ ట్రస్ట్ వాళ్ళు ఒక చిన్న బంగారు బతుకమ్మ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించారు. కళారంగంలో సేవ చేసిన వాళ్ళకు 10 మందికి, సేవారంగంలో చేసిన వాళ్ళకి 10 మందికి, వైద్య రంగంలో చేసిన వాళ్ళకి 10 మందికి, క్రీడా రంగంలో చేసిన 10 మందికి, సాహిత్య రంగంలో చేసిన 10 మందికి కళా సామ్రాట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కళకు సంబంధించిన వాడిని కాబట్టి, చిత్రకళకు సంబంధించిన వాడిని కాబట్టి నన్ను కళారంగానికి ఎంపిక చేసుకున్నారు. అందులో నాకు కళా సామ్రాట్ బిరుదు ఇవ్వడం జరిగింది, బంగారు బతుకమ్మ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు వరంగల్ వారు విజయం ట్రస్ట్ వారు ఆహ్వానించి
పోతన విజ్ఞాన కళామందిరంలో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు రాజకాంత్, సినీ నటి గీర్షా చేతుల మీదుగా, పామర్తి రామారావు గారి చేతుల మీదుగా డాక్టర్ గారు వారందరూ కలిసి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే చారిత్రాత్మకత కలిగిన ఊరుగల్లు అప్పుడు ఇప్పుడు వరంగల్లు ఆ గడ్డ మీద నాకు ఈ అవార్డు ఈ బిరుదు రావడం అనేది నాకు జన్మ చరిత్రార్థమైనట్టుగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క అవార్డు రావడానికి కారణం నన్ను ప్రోత్సహించిన నా మిత్రులు, నా వెనుకొండ ప్రజలు, నా స్నేహితులు, శ్రేయభిలాషులు, మీడియా వారు అందరూ నాకు సహకరించారు కాబట్టి అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి అవార్డులు ఇంకా తీసుకోవాలని, నేను ఇంకా కష్టపడతానని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు డిపిఎం వాణిశ్రీ తెలిపారు. సంతమాగుడు మండలం కొమ్మాలపాడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం వద్ద ఐసీఆర్పీల పనితీరును రికార్డుల రూపంలో సీడ్ టు సీడ్ ఫార్మర్స్ పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంలా చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రసాయనిక రహిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో గ్రామాలలో ఐసీఆర్పీలను నియమించి కషాయాలను, జీవామృతాలను, వేసవి దిక్కులలో పచ్చిరొట్ట ఎరువులను, నవధాన్యాలు చల్లి ప్రజలను అవగాహన కల్పించాలని ప్రభుత్వం సిబ్బందిని నియమించడం జరిగిందని వివరించారు. వినుకొండ పట్టణంలోని పెరుమాళ్లపల్లి మేజర్ ఎన్ఎస్పీ కాలువ మీద బ్రిడ్జి మరియు రహదారి నిర్మాణం చేయాలని కోరుతూ సోమవారం జరిగిన స్పందనలో పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిసి వినుకొండ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు షేక్ బాజీద్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుమాళ్లపల్లి ఎన్ఎస్పీ మేజర్ కాలువ సైఫాన్ ద్వారా గత 30 సంవత్సరాలుగా పట్టణంలోని ఇందిరానగర్, శ్రీనివాసనగర్, రాజీవ్ నగర్, డ్రైవర్స్ కాలనీ మరియు నాగిరెడ్డిపల్లికి సంబంధించిన ప్రజలు నిత్యం గుంటూరు, విజయవాడ, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఎన్ఎస్పీ అధికారులు సైఫాన్ను తొలగించారని తెలిపారు. తక్షణమే స్పందించి సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి సారించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే కాలువపై బ్రిడ్జి ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కరిముల్లా పాల్గొన్నారు. సంతమాగుడు మండలం తదేప మాజీ మండల అధ్యక్షులు నాగబోతు రామాంజనేయులు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 నుండి 2019 వరకు టీడీపీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి ప్రతి మండల స్థాయి వరకు బలోపేతం చేయటంలో ఒక సైనికుల్లా పనిచేశానని, అయితే ఇటీవల ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ విధి విధానాలు నచ్చకపోవటం వలన తదేపాకి నష్టం జరిగే విధంగా ఉండడం వలన రాష్ట్ర నాయకత్వానికి తెలిపినప్పటికీ గ్రామస్థాయి నాయకులకు న్యాయం జరగకపోవటం వల్ల పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి న్యాయం జరగటం లేదని, అందువలన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆ పరిస్థితి అనపట్లేదు. నాకు గెలుపు కావాలా? ఏ పార్టీలోడైతే నాకెందుకు? ఎవడెక్కడ ఏ పార్టీలో ఉంటే నాకెందుకు? ఎలక్షన్ టైంకి నాకు అందరూ వచ్చి నా పార్టీకి ఓట్లు వేయలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు తీరు నచ్చలేదు కనుక ఈ పార్టీకి రిజైన్ చేసి మీకు అనుమాన అనుచరకరణ ఏదైతే ఉందో వాళ్ళందరితో చర్చించుకొని ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఏమైనా చర్చలు జరుగుతుందా లేకపోతే ఇంకో పార్టీకి అలా చూస్తుందా ఏంటని ప్రస్తుతానికి అయితే రిజైన్ చేశారు. ఇప్పుడు కాయకం ఏది గత 10 రోజులు నిర్ణయం తీసుకున్నారు అంతే. రిజైన్ చేస్తే గత 15 రోజుల నుంచి మండలంలో వైసీపీ నాయకులు మిమ్మల్ని సంప్రదించారని, దాని మీద వాళ్ళ నిర్ణయ ప్రకారం మీరు వాళ్ళు రాజీనామా ఇచ్చారని అని పుకారు. అయితే ఈ 15 రోజుల నుంచి స్థానికంగా టీడీపీ నాయకులు మిమ్మల్ని ఎవరు కలవలేదుగా, ఎవరు కలవాలా, సంప్రదింపులు చెప్పాలి, ఎవరు సంప్రదించాలా, అందరం కలిసి కూర్చుంటుంటాం, అందరం మాట్లాడుకుంటుంటాం, అది కామన్. ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ వాళ్ళు కావచ్చు, దానికి దీనికి సంబంధాలు లేవు. తగిన గుర్తింపు ఇవ్వట్లేదు. ఈ రాజీనామా పార్టీకి పంపుతున్నారా? రాజీనామా లేక ఏమైనా ఉందా? రాజీనామా లేక లేదు. నేను ట్యాక్సీ చేస్తాను, మాకు కూడా కాపీ పెట్టాను, రాపిచ్చి పెడతాను, రాపిచ్చి మాకు కూడా కాపీ పెడతాను. మీకు గతంలో చేసిన పనులకు ఏమైనా డబ్బులు ఏమైనా సభ్యత్వం కార్డు ఉందా మీ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతం సంబంధించిన పేమెంట్ ఏమైనా కావాలా? నాదే పేమెంట్ లేదు. ఏదో
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.